తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రామాయణాన్ని రాసిన వాల్మీకి జీవిత చరిత్రను తెలుసుకుని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో గురువారం జరిగిన వాల్మీకి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ వాల్మీకి జయంతి అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం హర్షణీయమన్నారు. వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఓ మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి, కార్పొరేషన్ అధికారి ఎన్ పుష్పలత, ఏఈఓ ప్రమీళ, బోయ సంఘ నాయకులు బోడ శ్రీనివాసరావు, శనగవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఆయన ఒక వేరేవాడు, చదువు సంజలు లేనివాడు. మీరు తరచు వింటూ ఉంటారే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని, అలాగా ఒక పక్షి ఆయన జీవితాన్ని మార్చింది. మీకు అందరికీ తెలుసు ఆ కథ కూడా మనం చాలాసార్లు స్మరించుకుంటూ ఉంటాం. సో ఒక మనిషి మనిషి అయ్యాడు అనే దానికి ఒక పక్షి కారణమైతే, రీసెంట్గా మీరు అందరూ చూస్తున్నారు, ప్రతిరోజు వాట్సాప్లో చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు. అట్లాగే రతన్ టాటా గారి దగ్గర ఒక అబ్బాయి సెంటర్ నాయుడు అని, అతను కూడా ఒక జంతువు వల్ల టాటా అంత టైం దగ్గరికి చేరగలిగాడు. సో మన దాని మన కృషిలో ఏ లోపము లేకుండా ప్రయత్నిస్తే ఫలితము దాని అంతటే వస్తుంది. భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటంటే, మీరు మీ పని చేయండి, ఫలితాన్ని నాకు వదిలేయండి. సో ఇలాంటి సూత్రాన్ని కూడా చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే చెప్పడానికి చాలా బాగుంటాయండి అని అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే, ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదిగారు అంటే కనుక వాళ్ళ వెనకాల ఎంతో కృషి ఉంటే తప్ప, ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని వస్తే తప్ప ఒక స్థాయికి రాలేరు. సో ఆ విధంగా మనము ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా కొంచెం మనిషి కాకపోయినా మనిషిగా ప్రతిష్ఠించాలి. చెప్పినట్టు కృషి కృషి ఉంటే ఏదైనా చేయగలం. పోయేవారిగా ఉంటూ దండకారణ్యంలో పక్షులను వేటాడుతూ దొంగ వృత్తి చేసుకుంటూ ఉండే వాల్మీకి మహనీయుడు ఒక రోజునాడు నారదముని విశ్వామిత్రుల మాట ప్రకారం, బాబు నువ్వు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నావు, అదేవిధంగా నువ్వు దొంగతనాలు చేస్తున్నావు, మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నావు, నీకు ఇది పాపం తగ్గుతుంది, ఈ పాపాన్ని నీ భార్య పేరు పంచుకుంటారా లేదా వెళ్ళి కనుక్కొని రా అని చెప్పడం జరిగింది. వెంటనే మీరు హుటాహుటిన తన ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలను కనుక్కున్నాడు. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి మమ్మల్ని పోషించవలసిన బాధ్యత ఉంది, ఆ పాపంతో మాకు ఏ విధమైన సంబంధం లేదు అన్న తర్వాత మన వాల్మీకి ఇక్కడ వచ్చి పశ్చాత్తాపడి జీవితంలో ఈ దొంగతనాలు చేయటం కానీ ఇతరత్రాలు చేయకూడదని ఆలోచించుకొని అప్పుడు పుట్టలోకి వెళ్ళి ఆ పుట్టలో వాల్మీకిగా ఉండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాల్మీకి రామాయణం చరిత్రని రాయటానికి మనందరికీ ఆదర్శప్రాయులైన ఆయన్ని మనం ఎవ్రీ ఇయర్ కూడా సంతోషంగా జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా చేయమంటాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాకినాడ పెద్ద మార్కెట్ వద్ద ఉన్న శ్రీ సాయి భజన మందిరంలో శ్రీ షిరిడీ సాయిబాబా పుణ్యతిథి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గురువారం శ్రీ షిరిడీ సాయి మందిరం భక్తులతో కిటకిటలాడింది. సాయినాథుడిని సుమారు 10,000 మంది భక్తులు దర్శించుకుని తరించారు. షిరిడీ సాయి పుణ్యతిథి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని మందిరాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు కైతేపల్లి విశ్వనాథం, సహాయ అర్చకులు రాధాకృష్ణలు విశేష పూజలను బాబాకు నిర్వహించారు. మందిరం కమిటీ నిర్వాహకులు కామిరెడ్డి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సాయిరం, కమిటీ సభ్యులు రాయుడు రామచంద్రరావు, కొలుసు సూర్యనారాయణ, పిఎల్ రామదాసు, ఐనాల వెంకటరమణ, శంకా శివనారాయణ, గమని కృష్ణారావు పర్యవేక్షణలో ఈ వేడుకలు నిర్వహించారు. Thank you.
సంస్థని శ్రీ కామిరెడ్డి సత్యరే గారు స్థాపించి శ్రీమతి కమలా వెంకటరత్నం గారు 1955లో వారి చేతుల మీదుగా ఆలయాన్ని వారి యొక్క ద్రవ్యసహాయంతో 1955లో నిర్మించడం జరిగింది. ఆ తదుపరి దినదినాభివృద్ధి చెందుతూ 2013లో బాబావారి ఆలయం మళ్ళీ భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా బాబావారు 1918లో 15వ తారీఖు అక్టోబర్న సమాధి అవ్వడం వల్ల అది 106వ శ్రీ సాయి పుంజ దినోత్సవాల కార్యక్రమంగా ఇప్పుడు ఈరోజు 12/10/2024 నుండి 21/10/2024 వరకు జరుగుతున్నవి. అదే భాగంలో ఈరోజు రక్షవరం కాబట్టి అనేక మంది జనాలు ఇచ్చి మార్నింగ్ నుంచి 10,000 మంది దాకా జనాలు వచ్చి ఉన్నారు. అప్పుడు ఇప్పటికే కూడా అన్నదాన కార్యక్రమం భారీగా జరుగుతున్నది. ఇదంతా భక్తుల సహకారంతో ఈ ఆలయం కట్టడం కానీ కార్యక్రమాలు చేయడం కానీ అన్నీ జరుగుతున్నవి. అలాగే ఆద్వైత కార్యక్రమాలు పూర్వం నుంచి కూడా హరికథలు అనేక రకాలు జరుగుతున్నవి. కరోనా కారణం వల్ల 4 సంవత్సరాలు ఆపినా సరే మళ్ళీ హరికథలు పునఃప్రారంభం జరుగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమాలకి లోపల పూజా విధానం ఎంతో ఇదిగా అశ్వత్వం జరుపుటకు మూల వెరటైన శ్రీ ప్రధాన అర్చకులు మన కైతేపల్లి విశ్వనాథం గారు, వారి సహాయ అర్చకులు రాధాకృష్ణ గారు, వారి చేతుల మీదుగా పూజలు రోజు జరుగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ మూలస్తంభంగా కమిటీ నిర్మిస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాబా ఆలయంలో భక్తులు అందరికీ కూడా సౌకర్యం కలగాలని కోరుకుంటూ ఇంకా భక్తులు ఇంకా ఆలయానికి శ్రీ సాయి భజన మండలానికి సహకరిస్తారని కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ల సుబ్బారాయుడు, కడప జిల్లా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల శాతాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మేయర్పై ఉందని ఆయన దాన్ని రాజకీయ కోణంతో చూస్తూ తమను ఉద్యోగాల నుంచి తీసివేయడం దారుణమన్నారు. పోర్మామిల సుబ్బరాయుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ కడప నగరంలో జనాభాకు అనుగుణంగా కార్మికుల శాతాన్ని పెంచాలని చెప్పి ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఒకవైపు ఆందోళన చేస్తూ ఉన్నాం. వినతి పత్రాలు కొత్త ప్రభుత్వానికి కూడా విన్నవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుండి నగర మేయర్ సురేష్ బాబు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను రాజకీయ వారికి ఉన్నటువంటి మనస్పర్ధల మూలంగా ఇవాళ ఉన్న కార్మికులను 437 మంది కార్మికులను మేము మిమ్మల్ని కొనసాగించుకోలేం, పనుల నుంచి నిలుపుదల చేస్తూ ఉన్నామని చెప్పేసి ఉన్నపడాలంగా వాళ్ళని బయటికి పెడతా ఉన్నారు. ఇవాళ అసలే వరదల పరిస్థితి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ నిరంతరం ప్రజారోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రథమ పౌరుడిగా నగర మేయర్ పైన ఉంది. దాన్ని ఆయన రాజకీయ కోణంతో చూస్తా ఇవాళ చెత్త పన్నులు వసూలు చేయడం లేదు కదా, కాబట్టి మేము మిమ్మల్ని కొనసాగించలేమని చెప్పేసి సాకులు చెబుతూ ఉన్నారు. మరి చెత్త పన్నులు లేకపోతే కనుక ప్రథమ పౌరునిగా ఏమైనా రాజీనామా చేస్తావా అని చెప్పేసి ఇవాళ ఏఐటీయూసీగా మేము అడుగుతా ఉన్నాం. 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయినటువంటి స్థానంలో కానీ లేదా అన్న చనిపోయినటువంటి కార్మికుల స్థానంలో వారి కార్మికుల పోస్టుల భర్తీలు కూడా చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సామెత మర్చిపోయినట్టున్నాడు మేయర్ గారు. ఇల్లంతా ఊడ్చిన తర్వాత పొరక ఉండాల్సిన స్థానంలో ఉంటుంది, బయటపడేయడమో లేదంటే మూలన పెట్టడము. కరోనా కష్టకాలంలో డైలీ వేజ్ కార్మికులతోనే పని చేపించుకున్నారు. అలాగే చెత్త పన్ను వసూలు చేస్తున్నటువంటి టైంలో చెత్త పన్ను వసూలు చేసేదానికి డైలీ వేజ్ కార్మికులను ఉపయోగపెట్టుకున్నారు. ఈరోజు తెలుగుదేశం వర్సెస్ వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి స్థానిక అంతర్గత విభేదాల కారణంగా కార్మికుల పొట్టగొట్టడం అనేది మేయర్ గారికి తగునైనటువంటిది కాదని చెప్పేసి అని ఏఐటీసీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. 430 మంది కార్మికులను అర్ధాంతరంగా నడివీధిలోకి నెట్టితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఓ పక్క వర్షాభావం ఎక్కువైపోయి వరదలు వచ్చేటువంటి పరిస్థితులలో కడప నగరంలో ఎక్కడ చూసినా కానీ మోకాళ్ళలో నీళ్ళల్లో అది కాకుండా డ్రైనేజీ కాలువలలో మునిగి పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మేయర్ గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి డైలీ వేజ్ కార్మికులను అందరినీ కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆప్కాస్లో చేర్చాలి, వాళ్ళకు పని భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. ఇవి ఏమీ చేయకుండా డబ్బులు దండుకోవడానికే కార్మికులను ఉపయోగపెట్టి ఇంటింటికి 100-200 అంగళ్ళ దగ్గర 300-400 వసూలు చేసేటువంటి ఏజెంట్ల మాదిరి పెట్టుకోవడం అనేది కూడా సరైనది కాదు. కార్మికులను ఆ వైపు తిప్పకుండా వాళ్లకు పని భద్రత కల్పించి మున్సిపల్ చట్టాలను అమలు చేసే విధంగా కార్మికులు పొట్టగొట్టకుండా వాళ్ళ కుటుంబాలు ఈదున పడకుండా కాపాడాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
భారత ఇతిహాసాల్లో ప్రముఖమైన రామాయణ గ్రంథాన్ని సమాజానికి అందించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఆదికవి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని గురువారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ బీసీ సంక్షేమ సంఘ నాయకులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వాల్మీకి తన తపోఫలంగా రామాయణం వంటి మహాకావ్యాన్ని ఈ సమాజానికి అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని పెద్దాపురానికి చెందిన రచయిత్రి గాయని బి నాగమణి పాడిన విశిష్ట వాల్మీకి మహర్షికి వందనం అంటూ పాడిన పాట ఆహుతులను ఆకట్టుకుంది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనం గుర్తుపెట్టుకునేది రామాయణం. రామాయణం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వాల్మీకి. సో అలాంటి వాల్మీకి గారి జయంతి, ఆయన మహర్షి గారి జయంతి సందర్భంగా ఈ కాకినాడ కలెక్టరేట్లో కార్యక్రమాన్ని ఇవాళ జరుపుకోవటం, దానికి కమ్యూనిటీ నుంచి కూడా లీడర్స్ రావటం, దానికి సంబంధించిన ఒక పాట పెద్దాపురం నుంచి అవడం చాలా చక్కగా పాడారు అన్నమాట. అంటే ఇక్కడితో ఆపకుండా మనం ప్రతిసారి ఒక మహానుభావం ఏదైనా బర్త్డే చేసుకున్నప్పుడు కానీ లేదా వర్ధంతి జరుపుకున్నప్పుడు కానీ ఆ స్ఫూర్తితో వచ్చే వన్ ఇయర్ కూడా అలానే ఎలా అయితే అందరూ కలిసి వచ్చారో అన్నయ్య కలిసి ఉండాలి అని ఒక ఆశయం కోసం పోరాడాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలిలో రతన్ టాటా విగ్రహం తయారీ, కాటూరి ఆర్ట్ గ్యాలరీ కృషిని కొనియాడిన మంత్రి నాదెండ్ల మనోహర్. బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్టుపై ఆయన సతీమణి మౌనిక ఆందోళన, నా భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ డిమాండ్. వాల్మీకి జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకం, జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి, కడప కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.